ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు విపరీతమైన కష్టాల్లో ఉన్నాము, మా కుటుంబం మీద విపరీతమైన ప్రయోగాలు జరిగాయి, మాకు ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము, ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఉపాయాలు చేసినా ఫలితం ఉండటం లేదు, మా జీవితంలో ఒక్కొక్కసారి మరణమే శరణ్యము అనిపిస్తుంది, ఇలాంటి స్థితి నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు. మనకి ఈ దీపావళి సాయంత్ర సమయంలో ఒక దీపారాధన చేసినట్లయితే, ఒక మొక్క దగ్గర దీపారాధన చేయాలి. ఆ దీపారాధన చేసినట్లయితే మీరు ఎదుర్కొనే సమస్యలు, తంత్రమంత్ర ప్రయోగ బాధలు, చేతబడి చెల్లంగి, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇవన్నీ కూడా 100% ఫలితం ఉంటుంది. ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్స్ మీదే నేను వీడియోలు చేస్తాను. అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను, కానీ మీకు ఏంటంటే ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని కంపల్సరిగా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వాటి మీద మాత్రమే వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ముఖ్యంగా రెండవది ఏంటంటే, చాలామంది అడిగే విషయం అంటే, గురువుగారు మాకు ఏది చేసినా అవడం లేదు అనేవారు ఏంటంటే, బాగా గుర్తుంచుకోండి, మీ మీద కాలప్రభావం అధికంగా ఉన్నప్పుడు, పితృదేవతల యొక్క దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే శాపాలు, పాపాలు ఇలాంటివి మన శరీరం మీద ప్రాబద్ధంలో ఉన్నప్పుడు కూడా వాటి ప్రభావం ఉంటుంది. నేను మీకు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో, పదార్థము ఎలా చేయాలో మీకు నేను చెప్తాను. ఆ విధంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాన్ని చేయడం వల్ల 100% ఫలితం ఉంటుంది, జీవితంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియోని మీరు, ఎందుకంటే ఇది దీపావళి సాయంత్రం చేయాలి, ఎంతమంది జీవితాలు మార్చగలిగే సామర్థ్యం మీకు ఉంటుందో మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల, వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు మార్చుకునేవారు అవుతారు. ఎలా చేయాలి చూపిస్తాను, వీడియో పూర్తి చేయండి అమ్మా. ఈ ఉపాయం చేయడానికి ఏ పదార్థాలు కావాలి, ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇవి నేను మీకు ఇంతకుముందు వీడియో పూర్తి చేశాను, పూర్తి చేసి మీకు ఏ పదార్థాలు ఎలా వెలిగించాలి, ఎందుకు చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకసారి చెప్తాను. ఈ ఉపాయం చేయడానికి మనకి ఒక మట్టి ప్రమిది కావాలి, అంటే నూనె పోసి వెలిగించినప్పుడు ఒక 4 గంటలైనా వెలగాలి. అలాగే నల్లటి ఒత్తులు కావాలి, అలాగే ఒరిజినల్ నువ్వుల నూనె కావాలి, అంటే తెల్ల నువ్వులతో కాకుండా నల్ల నువ్వులతో చేసిన ఆయిల్ కావాలి, అలాగే ఆవాలు కావాలి, పొట్టు తీయని ఆవాలు కావాలి, అలాగే జమ్మి చెట్టు. ఇది దేవాలయంలో అయినా చేయవచ్చు, ఎక్కడైనా ఇంటి దగ్గర అయినా చేయవచ్చు, జమ్మి చెట్టు ఉంటే. ఎలా చేయాలి చెప్తాను. అసలు ఏంటి ఈ ఉపాయానికి ఉన్న శక్తి ఏంటంటే, ఎవరైతే అంటే సాయంత్రం, దీపావళి రోజు సాయంత్రం 6:30 నుండి ఈ దీపం వెలిగించడం వల్ల మీ జీవితాల్లో అనేక సమస్యల నుండి బయటపడతారు. ఇది 100% ఫలితం ఇస్తుంది, ఎందుకంటే సంవత్సరంలో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కాలరాత్రి గురించి కూడా చెప్పాను, దీపావళి రోజు సాయం సమయంలో, సంధి సమయంలో ఈ దీపాన్ని వెలిగించాలి. ఇది తప్పకుండా వెలిగించండి, అందరూ చేయవచ్చు, కష్టాల్లో ఉన్నవారు చేయవచ్చు, కష్టం లేనివారు కూడా చేయవచ్చు. అంటే ఈ ఉపాయానికి మెయిన్ కారణం ఏంటంటే, మనలో శత్రుత్వం, అనేకం సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు మనకి చాలామంది శత్రువులుగా కనిపిస్తారు. ఆ శత్రువులుగా కనిపించినప్పుడు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. నిజంగా మిమ్మల్ని శత్రువులు ఇబ్బంది పెడుతున్నారనుకోండి, ఆ శత్రు బాధల నుండి కూడా మీరు విముక్తి లభిస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటిలో ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అంటే చీటికి మాటకి సంబంధం లేని విషయాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, కంపల్సరీ చేయాలి. ఇంట్లో శాంతి వాతావరణం లేదు, అంటే ఎప్పుడు భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఎప్పుడు చీటికి మాటికి గొడవలు అవుతూనే ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు అంటే ధనం కానీ, సంపద కానీ, లక్ష్మి నిలబడదు. కాబట్టి అలాంటి వాతావరణం ఉన్న ఈ ఉపాయాన్ని చేయడం వల్ల గొడవలు తగ్గి మానసిక ప్రశాంతి లభిస్తుంది. అలాగే ఇంటిలో ఎప్పుడు ఏదో ఒక మానసిక అనారోగ్య పరిస్థితి, అలాగే ఏదో ఒక అనారోగ్య పరిస్థితి, ఎప్పుడు మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా, మీరు ఉపాయం ఖచ్చితంగా చేయండి. ఇంకొకటి, చాలామంది అంటూ ఉంటారు, మా మీద తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయండి, చాలా బాధపడుతున్నామండి, ఇబ్బంది పడుతున్నాము అంటుంటారు. ఈ ఉపాయం చేయడం వల్ల అలాంటి తంత్రమంత్ర ప్రయోగ బాధల నుండి కూడా బయటపడతారు. ఇది అంత శక్తివంతమైనది. అలాగే ముఖ్యమైనది, చాలామంది అడుగుతుంటారు, రోజు గడవటం చాలా కష్టంగా ఉంది,
తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అనేవాళ్ళు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి బయటపడతారు. అంటే పూట గడవడం కూడా కష్టంగా ఉంది అన్న మీరు భావిస్తున్న వారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయండి. అలాగే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఎలా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు కామెంట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు సంబంధించిన ఉపాయాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన వీడియోలో అన్ని రకాల సమస్యలు ఉంటాయి, కానీ దాంట్లో ఎక్కువగా ధనానికి సంబంధించిన సమస్యలు ఎందుకు ఉంటాయంటే చాలామంది ధనం గురించి అడుగుతూ ఉంటారు. సంతానం గురించి, వివాహం గురించి, వ్యాపారం గురించి చాలా చేశాను. దగ్గర దగ్గరగా మన వీడియోల్లో ఒక 20,000 వీడియోలు షేర్ చేసి ఉంటాను. దాంట్లో 5,000 వీడియోలు రెగ్యులర్గా చేసినవి, మిగతావన్నీ షేర్ చేసి ఉంటాను. ఇప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, అంటే కష్టాల వల్ల ఇబ్బంది పడుతున్నవారు కంపల్సరిగా ఈ ఉపాయం చేయడం వల్ల బయటపడతారు. ఇది దీపావళి రోజు సాయంత్రం ఈ చిన్న ఉపాయం, పెద్ద ఉపాయంగా చిన్న ఉపాయం చేయండి. ఈ ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, ఇది బాగా గుర్తుంచుకోండి. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటు కూడా చేయవద్దు. అలాగే ఎవరైనా ఇంట్లో పెద్ద మనిషి అయినా పిల్ల ఉన్నారనుకోండి, మైలు ఉందనుకోండి, అంటే సంతానం కలిగింది, మైలు స్నానం అవ్వకుండా చేయకండి. ఈ ఉపాయాన్ని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దీపావళి రోజు మాత్రమే చేయాలి, అది కూడా దీపావళి రోజు సాయంత్రం చేయాలి. ఈ మట్టి ప్రమిద ఇదిగోండి, ఒక పెద్ద తీసుకోండి, నువ్వుల నూనె, ఆవాలు, ముందు చెప్పే మీకు నేను మరొకసారి చెప్తున్నాను, మట్టి ప్రమిద, నువ్వుల నూనె, ఆవాలు, మీకు ముఖ్యంగా నల్లటి ఒత్తి, అంటే నల్లటి ఒత్తి లేదండి గురుగారు మరి పరిస్థితి ఏంటి, మీకు పూజా వస్తువులు మీ షాపులు దొరుకుతాయి, ఒకవేళ దొరకకపోతే మీ దగ్గర ఉన్న దారాన్ని అంటే పత్తి దూదిని మీరు కాటుకతో కానీ లేదంటే మీరు ఏదైనా దీపం వెలిగించి ఆ దీప కాంతిలో అంటే ఆ దీపం పైన మీరు ఒక ప్లేట్ పెట్టి ఉంచితే దాని మీద అంటే కాస్త దూరంగా పట్టుకుంటే మసి పడుతుంది, ఆ మసిని అయినా ఆ ఒత్తికి రాయండి, నల్లటి ఒత్తి. పూజా వస్తువులు షాపులు దొరుకుతాయి, ఇంకా టైం ఉంది కాబట్టి రేపు సాయంత్రం కాబట్టి ఈరోజు రెడీ చేసుకోండి. శనివారం కదా గురువుగారు తెచ్చుకోవచ్చా అని అడుగుతుంటారు, ఇలాంటి ఇబ్బంది లేదు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉపాయం దీపావళి రోజు సాయంత్రం 6:30 చేయాలి. ఇలా మట్టి ప్రమిద తీసుకొని దీంట్లో ముందు నువ్వుల నూనె పోయండి. దాంట్లో అంటే అది కూడా నల్ల నువ్వుల నూనె పోయాలి, తెల్ల నువ్వుల నూనె కాదు, నల్ల నువ్వుల నూనె పోయాలి. దాంట్లో నల్లటి ఒత్తి ఇదిగోండి, ఇలాంటి దారమైన తీసుకోండి లేదంటే చూడండి ఇది నల్లటిది, ఇలా ఒత్తి వేయండి. నేను మీకు చూపించడం కోసం చెప్తున్నాను, ఇలా ఒత్తి వేయండి. నూనె పోసిన తర్వాత ఒత్తి వేసి దానిలో కొంచెం ఆవాలు ఇదిగోండి, కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా ఇదిగోండి, ఇలా ఆవాలు వేయండి, కొద్దిగా వేయండి. తర్వాత ఈ ప్రమిదిని తీసుకువెళ్ళి మీరు ఇలా జమ్మి చెట్టు, ఇది జమ్మి చెట్టు మీకు చూపిస్తున్నాను, జమ్మి చెట్టు ఇలా ఉంటుంది. గుళ్ళో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉన్నా, ఊరిలో ఉన్నా, ఎక్కడున్నా సరే, లేదండి ఎక్కడ జమ్మి చెట్టు లేదు గురువుగారు అంటే మీరు ఇలా నర్సరీ నుంచి తెచ్చుకోండి, తెచ్చుకొని మీ ఇంటి దగ్గర మీ ప్రాంగణంలో అక్కడ పెట్టుకోండి, అక్కడ దీపారాధన చేయండి. జమ్మి చెట్టు ఉండటం శ్రేష్టమే. మీరు ఏం చేస్తారంటే ఉదాహరణ చూపిస్తాను, ఇలా జమ్మి చెట్టు, ఇది జమ్మి చెట్టు అనుకోండి, ఈ ప్రమిద. మీరు చెట్టుకు నీరు పోయటం కానీ, పువ్వులు పెట్టడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ ఏమీ చేయవద్దు, బాగా గుర్తుంచుకోండి. చెట్టుకి మీరు పువ్వులు పెట్టడం కానీ, నీరు పోయటం కానీ, ప్రసాదాలు పెట్టడం కానీ, సాంబ్రాణి పూల ధూపం చూపించడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే చెట్టుకు వైపు ఈ ప్రమిద ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఉత్తరముఖంగా, అంటే దీపపు ఒత్తి ఉత్తరముఖంగా ఉండాలి, ఉత్తరముఖంగా వెలిగించి మీరు నమస్కారం చేసుకొని వచ్చేయాలి. ఈ మరి గాలి వస్తే గురువుగారు, గాలి రావడం వల్ల ఇబ్బంది అవుద్దేమో గురువుగారు, ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, వెలిగించండి, వెలిగించి వచ్చేయండి. అలాగే మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, జమ్మి చెట్టు దగ్గర కానీ, బిల్వ మొక్క దగ్గర కానీ దీపాన్ని వెలిగించేటప్పుడు ఉత్తరం వైపు పెట్టడం వల్ల లక్ష్మీ యోగం కలుగుతుంది, అలాగే ముఖ్యంగా శివానుగ్రహం కూడా కలుగుతుంది. మనం చాలామంది తెలియక ఏంటంటే చెట్టు దగ్గర ఎలా పడితే అలా వెలిగించేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మీరు ఉత్తరముఖంగానే దీపారాధన చేయండి. ఇది సాయం సమయంలో మనం జపం చేసుకునేటప్పుడు కూడా మన ముఖం ఉత్తరం వైపు ఉండటం, జపం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, శివుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, అంటే శివుడు లక్ష్మి నివాసం ఉత్తరం వైపే ఉంటుంది. ఈ ఉపాయం చేసిన తర్వాత నుండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఇది సంవత్సరంలో ఒక అవకాశం, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.
దీనికి ఖర్చు ఏదేమీ ఉండదు. ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకున్న సమస్యలు తొలగిపోవాలి, అలాగే మీకున్న ఇబ్బంది తొలగిపోవాలని అమ్మవారిని ఈ పండగ సందర్భంగా మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అర్థం కాకపోతే మాత్రం చేయమాకండి. ఎంతమంది మిత్రులకు షేర్ చేస్తారో అంత అద్భుతం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా మీరు మీకున్న సమస్యల్ని కామెంట్ చేయండి. అలాగే ఈరోజు అమ్మవారి నామాన్ని ఓ మహాలక్ష్మి నమః అని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతగా తలుచుకుంటారో అంతగా ఫలితం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం మీకు నేను వీడియో చూసిన తర్వాత ఎవరైతే పూర్తిగా చూస్తారో వారు మాత్రమే అర్థమవుతుంది, సగం చూసేవారికి అర్థం కాదు. ఓం మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.